హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమర్నాథ్ గుహలో గణేషుడు కనిపించాడు అది చూసిన ప్రజలు చేతులు జోడించిన సంఘటన తాజాగా అమర్నాథ్లో జరిగింది కొంతమంది బాబా బర్ఫన్ గుహ వద్దకు వెళ్తున్నారు ఆ క్రమంలో సడన్గా అక్కడ గణపతిని చూసి ఆశ్చర్యభరితులయ్యారు ఫోటోలు వీడియోలు తీశారు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది ఆ సన్నివేశం ఆ ఫోటోలు ఇంతకు ఆ అమర్నాథ్లో జరిగిన ఆ అద్భుతం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త చేయిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్సిమ్మల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా గణేష్ని భక్తులు ఉంటే తప్పక కామెంట్లో జై శ్రీ గణేష్ అని రాయండి హిమాలయాలు అన్న పేరు వింటేనే చాలు భగవంతుణ్ణి స్మరించుకున్నంత పారవస్యానికి లోనవుతారు మన దృష్టిలో హిమాలయాలు పర్వతాలు మాత్రమే కాదు శివకేశవుల స్వరూపాలు అందుకే అమర్నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించిన మానస సరోవరం పేరుతో సరస్సుని కొలిచిన జీవితంలో ఒక్కసారైనా అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాలని తప్పిస్తారు మరి వాటిలో ప్రత్యేక స్థానం ఉన్న అమర్నాథ్లో గణేష్ని దర్శనం గురించి మాట్లాడుకుందాం అమర్నాథ్ కేవలం ఒక గుహం మాత్రమే కాదు దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది ఒకనొక సందర్భంలో శివుని సతి పార్వతి తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది అందుకని ఏ ప్రాణి చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడట అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో ఒక పావురాల చింట ఆ రహస్యాన్ని విన్నదట అప్పటి నుంచి ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు అమర్నాథ్ యాత్రికులు కొందరు తాము ఆ పావురాలను చూశామని కూడా చెబుతుంటారు ఫ్రెండ్స్ కార్తీక మాసం వచ్చిందంటే శివ భక్తులకి పండగే నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ శివుని లీలలు తలుచుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలలో ఇది ఒకటి తన స్నేహితులు మరియు బంధువులతో కలిసి అమర్నాథ్ గుహకు వెళ్తున్న బల్బీర్ బల్బీర్ కథ ఇది బస్సు రిజర్వ్ చేసుకొని అమర్నాథ్కు బయలుదేరారు అలా వెళుతూ అమర్నాథ్ గుహలోకి వెళ్ళిన తర్వాత ఒక అడవి వస్తుంది ఆ అడవిలో దొంగలున్నారు వారిని తప్పించుకొని వేరే దారిలో వెళ్ళారు ఇప్పుడు ఆ బస్సు ఎంతో గతుకులు గల అడవి గుండా వెళ్తున్నప్పుడు బస్ టైర్ కిల్లో స్టార్ట్ అయ్యి బస్సు టైర్ ఫంక్షన్ చేయబడింది ఇక బల్బీర్ దిగులు పడి గణేష్ని స్మరించుకొని గణేష్ హెల్ప్ అవ్వు అని చెప్పడం మొదలుపెట్టాడు మరియు గణేష్ స్వయంగా మానవ రూపంలో వచ్చాడు అందరూ దిగులుగా కారులో కూర్చొని బస్ డ్రైవర్ని అడిగారు వేరే టైర్ లేవా అని మరియు ఓ అబ్బాయి అక్కడికి వచ్చి డ్రైవర్ను ఏమైందని అడిగాడు తమ్ముడు అమర్నాథ్ గుహకి వెళ్తుంటే బస్సు టైర్ ఫంక్షన్ అయింది అనగానే ఆ బాలుడు కానీ ఎవరు ఆందోళన చెందవద్దు మనకు ఎల్లప్పుడూ గణేషుడు ఉన్నాడు అందరూ రిలాక్స్ అవ్వండి ఏదో ఒకటి చేద్దామన్నాడు ఆ అబ్బాయి మరియు ఆ బాలుడు ఏమి చేస్తాడని అందరూ అనుకున్నారు మరియు అందరూ పడుకున్నారు గణేష్ అందరినీ నిద్రపుచ్చాడు మరియు ఇరవై నిమిషాల తర్వాత అందరూ లేచి చూడగానే ఆ బాలును కనిపించలేదు మరి బస్సు టై పైపు చూశారు అప్పుడు టైర్ రిపేర్ అయి ఉంది అది చూసిన వాళ్ళందరూ ఆ గణేషుడు వచ్చి ఇదంతా చేస్తాడని అందరూ చేతులెత్తి నమస్కరించారు అప్పుడే అర్థమైంది అమర్నాథ్లో గణేషుడు ఉన్నాడని చాలామంది భక్తులు అంటూ ఉంటారు ఎవరైనా అమర్నాథ్ గుహలోకి వెళ్ళి చిక్కుకుపోతే సహాయం చేయమని మహాదేవుని తన కుమారుడైన గణేష్నికి చెప్పాడని అందుకే అమర్నాథ్ లో ఎల్లప్పుడూ గణేష్డు ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ మరొక న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్